హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవీతులు ఇంటి వంటలు అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఆలూ పరాటో అండి. ఈ ఆలూ పరాటా చాలా అంటే చాలా టేస్టీగా, చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా రెడీ చేసి పెట్టండి, పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు రెసిపీలోకి వెళ్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. ఈ బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ గోధుమ పిండిని బాగా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వీటిలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చపాతి పిండిలాగా రెడీ చేసుకోవాలండి. సాఫ్ట్గా రెడీ చేసుకోవాలి, మరి గట్టిగా కాకోకుండా, మరి లూజ్గా కాకుండా సాఫ్ట్గా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ పిండిని రెడీ చేసుకున్న తర్వాత వీటి మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్క పెట్టుకోవాలండి. 10 నిమిషాలు అది నానేలోపు. తర్వాత ఉడికించిన ఆలుగడ్డను తీసుకొని ఈ ఆలుగడ్డని స్మాష్ చేసుకోవాలండి. అలాగే ఇక్కడ నేను 2 ఆలుగడ్డలు తీసుకుంటున్నానండి. ఈ ఆలుగడ్డల్ని ఉండలు లేకపోకుండా ఇలా మొత్తం స్మాష్ చేసుకోవాలి మెత్తగా. తర్వాత వీటిలో శనగ కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే శనగ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకోకుండా చూసుకోవాలండి. కలుపుకున్న తర్వాత వీటిలో 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. వీటితో పాటు టేస్టు సరిపడ కారము, అలాగే టేస్టు సరిపడ ఉప్పు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వీటిని బాగా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వీటిని ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇవి రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత కలుపుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండి మూత తీసేసి మళ్ళీ ఒకసారి 1 మినిట్ పాటు బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత వీటిలోంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఉండల్లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా, మరీ పెద్దగా కాకుండా, కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా ఉండల్లాగా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చూసారు కదా, ఇదే సైజులో తీసుకొని ఉండల్లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చపాతీ పీట తీసుకోవాలండి. ఈ చపాతీ పీట మీద మనం రెడీ చేసుకున్న ఈ ఉండు ఉంది కదా పిండిది, పిండి ముద్దని తీసుకొని దీన్ని కొంచెం వెడల్పుగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలూ మిశ్రమం ఉంది కదండి, ఆ ముద్దని తీసుకొని ఈ పిండి లోపల పెట్టేసుకొని ఇలా మలుచుకోవాలి. మలుచుకున్న తర్వాత ఇలా చపాతీ పీట మీద పెట్టుకొని పిండి చల్లుకోవాలండి. పొడి పిండి చల్లుకొని వీటిని మరీ గట్టిగా కాకోకుండా ఇలా పలచగా ఒత్తుకోవాలి. లూజ్ అంటే గట్టిగా కాకుండా, ఎందుకు గట్టిగా ఒత్తుకోవడం వల్ల మనం లోపల పెట్టుకున్న స్టఫ్ అనేది బయటకు వస్తుందండి. అలా కాకోకుండా నెమ్మదిగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. వీలైనంత నెమ్మదిగా ప్రెస్ చేసుకోవాలండి, లేకపోతే లోపల స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఇదే విధంగా ప్రెస్ చేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా ఒత్తుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్ మీద ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పరాటా ఉంది కదండి, ఆలూ పరాటాని ఇందులో వేసుకోవాలి. వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆలూ పరోటాని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత వీటి మీద ఆయిల్ కూడా అప్లై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక వైపు మళ్ళీ తిప్పుకోవాలండి. అటువైపు కూడా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇలానే ఫ్రై చేసుకోవాలి.
ఇక్కడ ఈ ఆలు పరోటా అనేది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిగతావి కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలండి. ఒక పిండి ముద్దని తీసుకొని అలాగే ఆలు మిశ్రమాన్ని అందులో పెట్టేసుకోవాలి. తర్వాత పొడి పిండి చల్లుకొని ఆ చపాతి పీట మీద చాలా సున్నితంగా ఇలా ప్రెస్ చేసుకోవాలండి. మరీ గట్టిగా ప్రెస్ చేసుకోవద్దు, స్టఫ్ అనేది బయటకు వస్తుంది. ప్రెస్ చేసుకున్న తర్వాత ప్యాన్ మీద ఆయిల్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఈ ఆలు పరోటా అనేది ప్యాన్ మీద వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పరోటాని కాల్చుకోవాలండి. పైన ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఒకవైపు కాల్చుకున్న తర్వాత వీటిని మరొక వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఆలు పరోటా అనేది రెండు వైపులా ఫ్రై అయిపోయింది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి, ఎంతో రుచికరమైన ఆలు పరోటా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీగా ఉంది కదండి. ట్రై చేయండి అప్పుడప్పుడు పిల్లలకి. ఇలా లంచ్ బాక్స్లో డిఫరెంట్గా పెడితే పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు. ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయి. అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి.